నెల్లూరులో అంటే తెలుగు రాష్ట్రాలని అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటీవల ఒక 1 or 2 months లో ఎన్ని భయంకరమైన అరాచకాలు జరుగుతున్నాయి పిల్లల పక్షాన, ఎన్ని భయంకరమైనటువంటి అసలు నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా ఇంట్లో ఉంచాలనేటువంటి భయభ్రాంతులు చెందుతూ తరుణంలోనే ఒక షాక్ న్యూస్ ఏంటంటే ఒక 10 రోజులుగా హల్చల్ వస్తున్నటువంటి ఓవెల్ 14 స్కూల్ పదలకూరు రోడ్లు కొత్తూరులో ఉన్నటువంటి బ్రాంచ్లో జరిగిన దారుణాన్ని మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ అయితే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇక్కడ పాపకి న్యాయం జరగాలి, అలాగే చేసిన వాటికి కూడా ఆ దోషిని శిక్షించాలని అంటున్నారు. ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు. నిన్న కూడా వెళ్ళి కలెక్టర్ని ఉడక చాలామంది పేరెంట్స్ వెళ్ళి కలిశారు. మళ్ళీ రీస్టార్ట్ చేయండి, ప్రైమరీ వర్క్ అని రీస్టార్ట్ చేయండి, పిల్లల భవిష్యత్తుని పోగొట్టద్దు, ఇంకా 4-5 మంత్సే ఉన్నాయి స్కూల్లో, ఇలాంటి మాటలు వాళ్ళ దగ్గర నుంచి వస్తే అసలు తెలుసుకుందాం అసలు వాళ్ళ యొక్క ఆందోళన ఏంటి, అసలు తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన పడుతున్నారు. ఇక్కడ పేరెంట్ ఉన్నారు, ఆమెనాటి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్తున్నాం సార్, ప్రతి తల్లిగా మా బిడ్డ అనుకొని చెప్తున్నాము పాపకైతే న్యాయం జరగాలి, కానీ దయచేసి అందరూ మంచి మనసుతో ఆలోచించుకొని 100 మంది స్టాఫ్ కడుపైతే కొట్టొద్దు. వాళ్ళు బిడ్డల్ని వేసుకొని ఇంకొక ఊరికి వచ్చి బతుకుతున్నారు. అజీతమైన బతికే వాళ్ళు ఒక నెల డబ్బులు రాక వాళ్ళు అందరూ ఇచ్చే ఉండరు కదా. ఈరోజు ఒక రైతు కష్టపడి 10 రూపాయలు ఇచ్చి బిడ్డని ఇక్కడ జాయిన్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడు స్కూల్ మారిస్తే ఆ బిడ్డలకు అటు అర్థం కాదు, ఇటు అర్థం కాదు. ప్రతి ఒక్కరు కష్టపడితే 1 రూపాయి వస్తుంది సార్. న్యాయం అయితే ఖచ్చితంగా పాపకు జరగాలి. తప్పు ఎవరు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. కలుపు మొక్కను మాత్రమే తీసేయండి. అంటే అంత లెక్క తీసేసి స్కూల్ బ్యాన్ చేస్తే నేను ఒప్పుకుంటా, కానీ అలా జరగలేదు కదా. ఆ పాప పసిబిడ్డ ఏమేం కాదనము, కానీ 100 మంది స్టాఫ్ నోళ్ళు కొట్టద్దు సార్. వాళ్ళకు బిడ్డలు ఉండరు, వాళ్ళు జీతాలు వస్తేనే బతుకుతారు. అన్ని విధాలుగా ఆలోచించుకొని ఒక న్యాయం చేకూర్చండి అంతే. అంతకుంచి మేమైతే ఏం చెప్పము. అంటే మీ ఉద్దేశం ఏంటంటే స్కూల్ పిల్లలు కూడా ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు, వాళ్ళ స్టడీస్ డిస్టర్బ్ అవుతున్నాయి అనేటువంటి కాన్సెప్ట్ మీదే మేడం మాట్లాడుతున్నారు. దయచేసి మీకు ఏదన్నా ఉంటే చూడండి, బిడ్డలు పోయే వ్యాన్ల మీద బిడ్డలు కూర్చున్న స్కూళ్ళ మీద కొడితే వాళ్ళ బిడ్డకి ఎంత అన్యాయం జరిగిందో. ఒక్క బిడ్డకు తగిలి ఉన్నా కూడా ఆ బిడ్డ ప్రాణం పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? పాపకే కదా న్యాయం కావాలంటున్నాం. ప్రతి తల్లి 960 మంది ఉండే స్కూల్ ప్రతి తల్లి పాపకు న్యాయం జరగాలని అడుగుతున్నాం. కానీ దయచేసి బిడ్డల జోలికి రావద్దు, బిడ్డలు వెళ్ళే వ్యాన్ల వైపు రాళ్ళు జివ్వద్దు. ఎందుకంటే ఆ స్పాట్లో ఎదురుగున్న ఒక తల్లిగా చెప్తున్నా, మా బిడ్డలు అనుకొని చెప్తున్నా, పరుగులు తీసాము ఎక్కడ బిడ్డలకు రాళ్ళు తగులు. ఒక్క అద్దం మగిలినా, ఒక కన్ను పోయినా, కాలు పోయినా, చేయిన ప్రాణం పోతే ఏం చేయాలి? వాళ్ళు మాత్రం కల్లేదు, వాళ్ళు తల్లిదండ్రులే కదా. ఈమె తల్లే, మేము తల్లులు, అందరము తల్లులు, అందరికీ న్యాయం జరగాలి. కానీ దయచేసి ఏదన్నా ఉంటే చూసుకోండి. మరి ఆ యొక్క దోషి విషయంలో దోషికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఇలాంటి విషయం తప్పు జరిగి ఉంటే మాకైతే చూడలేదు కదా సార్, మాకు ఇది తెలియదు కదా సార్. ఆ అబ్బాయి కూడా ఒక జీవితమే కదా, జరిగితే ఖచ్చితంగా శిక్ష పడాలి. ఏం చేసినా కూడా ప్రతి తల్లిగా ప్రతి ఆడపిల్లగా చెప్తున్నాము, వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్ష పడాలి, పాపకైతే న్యాయం జరగాలి అంతే. అంతేగాని 100 మంది నోరులు అయితే కొట్ట, అది ఏంది ఒకరి గురించి చెప్పటంలా. నేను కూడా ఒక తల్లిని కాబట్టి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కూడా ఆలోచించుకోండి. ప్రతి తల్లి ఆలోచించుకోండి. మేము రూపాయి పోగు చేసుకొని పిల్లల ఫీజులు కట్టుకున్నాం సార్, ఇంకొక స్కూల్కి వెళ్తారు సార్, మేము కాదని లేదు. ఒక టీచర్స్కి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అలవాటు పడి ఉండరు పిల్లలు. ఇంకొక టీచర్ అలవాటు అయిపోలేపు 10th క్లాస్ వాళ్ళ ఫ్యూచర్ కూడా పోతుంది ఆడికి. అందుకని స్కూల్ అయితే మూసేయద్దు సార్, దయచేసి. 10 ఏళ్ళు కష్టపడి 10 ఏళ్ళ నమ్మకంతో వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఉండం సార్ మేమంతా. మాకైతే ఒకరి విషయం నాకు తెలియదు సార్, నాకైతే పిల్లలకు అందరికీ న్యాయం జరగాలని ఉంది. ఒక తల్లిగా చెప్తున్నా, ఆ బిడ్డ ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ అబ్బాయికి అయితే తప్పు చేసింటే ఖచ్చితంగా శిక్ష పడాలి. అది అయితే ఒకటండి, ఇక్కడ పరిస్థితులు ఏంటంటే టెక్నాలజీ పెరుగుతున్న కొలది అంత మీడియా కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా ఎక్కువ డెవలప్ అయిన రోజుల్లోనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటివి ఏమీ లేని రోజుల్లో పిల్లలని చాలా సేఫ్గా ఎంత దూరాలు కొన్ని మైళ్ళ దూరంలోనైనా పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి పంపించే స్కూల్కి కానీ కాలేజెస్కి కానీ పంపించే దాని విషయంలో ఎలాంటి ఆందోళన చెందేవారు కాదు. అయితే ఈ టైంలో ఇంత ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్నీ కూడా అన్ని టెక్నాలజీ పెరిగిన కొలది ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. కారణాలు అయితే తెలియలేదు. అంటే మనుషులు మృగాలు అయిపోతున్నారా, లేకపోతే మనుషుల మానవత్వం తగ్గిపోతుందా, వాళ్ళ పిల్లల పెద్దవాళ్ళ అనే ఆలోచన లేకుండా పెళ్ళైన వాళ్ళే ఇలా చేస్తున్నారు. చాలా వరకు ఇప్పటి వరకు రికగ్నైజ్ అయిన కేసుల్లో కూడా ఇలాంటివన్నీ కూడా పెళ్ళైన పెద్దవాళ్ళే పిల్లలపైన ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. అయితే వీటన్నింటి కూడా గుర్తించుకొని
అయితే ఈ విషయంలో మాత్రం ఇక్కడ ఇక్కడ పేరెంట్స్ కోరుతున్నది ఏంటంటే స్కూల్లో పిల్లలకి అందరికీ కూడా ఒకరికి అన్యాయం జరిగింది అయితే ఆ పాపకి న్యాయం జరగాలి అది చేసిన ఆ యొక్క పిఆర్ఓ అనే వ్యక్తికి మాత్రం శిక్ష పడాల్సిందే అని అంటున్నారు స్కూల్లో రిమైనింగ్ పిల్లల భవిష్యత్తును ఆలోచించండి అనే యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన వీళ్ళు కూడా కలెక్టర్ గారు అప్రోచ్ అయినారు వాళ్ళు సార్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి ప్రైమరీ అండ్ రీస్టార్ట్ చేయండి వాళ్ళు కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చున్నారు కొంతమంది పేరెంట్స్తో మాట్లాడాము వాళ్ళ దగ్గర వాయిస్ కూడా తీసుకున్నాము స్కూల్లో జరుగుతున్న సిచ్యువేషన్ అంతా కూడా మరి వాళ్ళు మనకు విన్నవించారు అయితే వాళ్ళ మాటలే కాకుండా ఇక్కడ స్కూల్ యాజమాన్యం ఇప్పుడు స్కూల్ దగ్గరికి మనం వచ్చినాం లోపలికి వచ్చినాం మన దగ్గర డిప్యూటీ డిఈఓ గారు ఉన్నారు ఆయన అసలు ఇక్కడికి ఎందుకు వేశారు స్పెషల్ స్టాఫ్ ఇక్కడ వేస్తున్నారు సార్ని ఆయన్ని అడుగుదాం అంటే మరి ఏంటి అసలు ఎలా జరిగిపోయింది ఇప్పుడు ఎలా జరగాలనుకుంటుంది ఇవన్నీ కూడా సార్ని అడిగి ముఖాముఖి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు భిక్షాలు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నెల్లూరుకు పనిచేస్తున్నాను ఓకే సార్ ఇక్కడ ఏంటి సార్ స్పెషల్ ఆఫీసర్గా వేశారు సార్ ఈ స్కూల్కి స్పెషల్ ఆఫీసర్గా వేశారు రోజుకు ఒక హెడ్ మాస్టరు హై స్కూల్ హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో పాఠశాల నడుపుతూ ఉన్నాం చక్కగా పనిచేస్తూ ఉంది ఈ రోజుకి హాజరు బాగా ఇంప్రూవ్ అయింది అంటే పిల్లలు మళ్ళీ రీస్టార్ట్ అయ్యారు బాగా రావడం మొదలుపెట్టారు పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు సార్ నిన్న మరి అక్కడ కలెక్టర్ దగ్గర కొంతమంది పేరెంట్స్ వెళ్ళారు సార్ అంటే స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేయండి ప్రైమరీ వరకు అన్న మళ్ళీ పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు మీ ఉద్దేశం ఎలా ఉంది సార్ అంటే అది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం కదా మనం ఎలా చెప్పగలం అంటే ఇప్పుడు పాపకు కానివ్వండి ఎవరైతే బలి అయ్యారో ఆ పాపకు కానివ్వండి లేకపోతే ఆ దోషికి కానివ్వండి వాళ్ళ విషయాల్లో మీ స్పందన ఎలా ఉంది సార్ నా స్పందన అంటే మరి ఎక్కడైనా తప్పే కదా పిల్లలంటే పిల్లలే కదా వాళ్ళ కోసమే మనం ఉంటుంది తల్లిదండ్రులుగా అందువల్ల మరి ఎవరైనా ఏదైనా సంఘటన జరగకూడదు మనం అది జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలి సార్ ఇప్పుడు మీ పర్యవేక్షణకు వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు కావనండి స్టాఫ్లో కానండి ఏమన్నా మళ్ళీ అంటే కొంచెం మార్పులు మీరు గమనించారా ఈ రెండు రోజుల్లో ఏం మార్పు గమనిస్తాం అంటే హై స్కూల్ సెక్షన్ వరకు బాగానే చక్కగా జరిగిపోతా ఉంది అన్నీ నో ప్రాబ్లం అంటే సీసీ కెమెరాలు అవి సార్ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి అన్నీ పనిచేస్తున్నాయి సో స్టాఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్ స్టాఫ్ కూడా పాపం బాధపడుతున్నారు వాళ్ళు కూడా మా పాఠశాలకు చెడిపేరు వచ్చిందనే ఉద్దేశంతో కాబట్టి నేను స్టాఫ్ మీటింగ్ పెట్టి మాట్లాడాను ఇది మీ అందరి సమిష్టి బాధ్యత మీరందరూ కలిసి పనిచేస్తేనే ఇది పాఠశాల అనేది కుటుంబం లాంటిదని చెప్పాను వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా మరి బాధపడుతూ పనిచేస్తున్నారు చూసారు కదండి మన డిప్యూటీ డిఈఓ సార్ కూడా ఏం చెప్తున్నారంటే నన్ను స్పెషల్ ఇన్స్పెక్షన్గా ఇక్కడ వేసారు కొంతకాలం ప్రతిరోజు కూడా ఒక హెడ్ మాస్టర్గా ఇక్కడ ఇంకొక రోజు ఛార్జ్షీట్ తీసుకుంటారు సో ఇక్కడ కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయి అంటే స్టాఫ్లో కూడా కొంతమంది అలర్ట్ అయ్యారు పిల్లలు కూడా అలర్ట్గా ఉన్నారు కొంత అప్పటికిప్పటికి కొంత చేంజ్ అయితే ఉంది అని అంటున్నారు సారు సో ముందున్న అంటే కలెక్టర్ గారు ఏం చెప్పారు అనేది మాత్రం సార్ మనకు చెప్పలేదు అంటే తెలియదు అని అంటున్నారు సారు సో నెక్స్ట్ ఫర్దర్గా అంటే మళ్ళీ రీఓపెనింగ్ ఇలాగే స్టార్ట్ అవుద్దా అనే దాని విషయంలో కూడా ఇంకా మనకు స్పష్టత అయితే లేదు అయితే అటెండెన్స్ విషయంలో సార్ దగ్గర ఉన్న షీట్ నేను కూడా చూస్తున్నాను అంటే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నారు పిల్లల్ని కూడా స్కూల్కి పాఠశాలకు పంపిస్తున్నారు పేరెంట్స్ కూడా సో మన తరఫున ఏంటంటే సమాజంలో ఇలాంటి క్రూర మృగాలను అయితే మాత్రం మనం వాళ్ళని వేరు చేయాలనేటువంటి దృక్పథంతోనే ఉన్నాం ఎందుకనంటే తెలుగు రాష్ట్రాలు కూడా వణికిపోతున్నాయి ఇంత భయంకరమైన పరిస్థితులు బడిలో చదువుకోవడం ఒక స్కూల్లో జరగడం అనేది దారుణమైన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి సో అందుకని దోషిని 100% శిక్షించాలంటున్నారు పాపకు కూడా బలైన పాపకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాడు కెమెరామెన్ కరీంతో మీ హేమంత్